ఈ నెల 6వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి గురుదక్షిణ ఇవ్వబోతున్నారు అంటూ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా 6వ తేదీన జరగబోయేటువంటి భేటీ దేనికి సంకేతం? 6వ తేదీ జరగబోయేటువంటి భేటీలో ఎటువంటి అంశాల మీద చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది? రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి గురుదక్షిణ ఇవ్వబోతున్నారా? అసలు ఏం జరగబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్మరావు గారు, సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ఈ నెల 6వ తేదీన ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి గురుదక్షిణ ఇవ్వబోతున్నారు అంటూ ఇప్పటికే బీఆర్ఎస్కి చెందినటువంటి కొంతమంది నాయకులు నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు భేటీలో ఎటువంటి చర్చలు జరిగే అవకాశం ఉంది? నిజంగా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నట్లుగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి గురుదక్షిణ ఇవ్వబోతున్నారా? ఒకవేళ ఇస్తే ఎటువంటి గురుదక్షిణ ఇచ్చేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇక్కడ వాళ్ళు ఎందుకు అభియోగం మోపారనేది కనుక ముందు కనుక మనం ఆలోచించుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం ఏం పెట్టాడు? ఇక్కడున్న ఆస్తులు తెలంగాణకి దరదత్తం చేశాడు. అదే కదా ఆయన పెట్టిన మొట్టమొదటి సంతకం. మంత్రివర్గ తీర్మానం లేదు, మంత్రివర్గంతో చర్చించలేదు. ఆయన ఇలా గురుదక్షిణ ఇచ్చాడు ముందు. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి గురుదక్షిణ ఇచ్చారంట? ఇచ్చారు. కాబట్టి రేపొద్దున రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా చేస్తారేమో వాళ్ళు భావిస్తున్నారు. ఓకే, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కంటే 4 ఆకులు ఎక్కువ చదివాడు. రాజకీయంగా ఆయన పోరాటం చేసుకొని ఈ స్థాయికి వచ్చాడు ఈయన. ఆయన ఎప్పుడు కూడా అధికార పార్టీ పంచన లేడు, ప్రతిపక్షంలోనే ఉన్నాడు. 2009లో తెలుగుదేశం పార్టీ, 2014లో తెలుగుదేశం పార్టీ, 2018లో కాంగ్రెస్ పార్టీ. అధికార పార్టీకి వెళ్ళి ఎప్పుడు లేడు కదా ఆయన. పోరాటం చేసుకుంటానే తన స్థాయిని పెంచుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ఆయనకి తెలుసు రాజకీయంలో ఎక్కడ ఎట్లా చేయాలి. గతంలో సహచరుడైన చంద్రబాబు నాయుడు గారికి ఆయనతో కలిసి ప్రయాణం చేసిన ఆ పార్టీలో ముఖ్యమైన నాయకుడైనా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, తెలంగాణకి ముఖ్యమంత్రి ఆయన. తన రాష్ట్ర ప్రయోజనాలు, తన పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బందికరం కాని రీతిలో రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య ఎట్లా సాధ్యము, సాధ్యాసాధ్యాలను గుర్తెరిగి అవతల కూడా పట్టుబిడిపోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి, అనుభవజ్ఞుడు కాబట్టి, ఆయనతో సహచర్యం ఉంది కాబట్టి నిస్సందేహంగా ఇద్దరు కలిసి కూర్చొని రెండు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటకుండా విభజన హామీలను, విభజన హామీలు 53 హామీలకి ఆమోదయోగ్యం లభించింది కాబట్టి సత్వరం వాటి పరిష్కారం చేసుకుంటూ మిగిలిపోయిన హామీలు దానికి ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి, ఏ విధంగా పరిష్కారం చేసుకుంటే రెండు రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా ఉంటాయి, రెండు రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయి, రెండు రాష్ట్రాలకి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి, ఈ విధంగా ఆలోచించుకుని ముందుకెళ్ళగలిగిన ఇద్దరు సమర్థులే. ఆయన అనుభవంతో చెప్పేది, ఈయన గతంలో ఉన్నటువంటి పోరాట పటిమ, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు గుర్తెరిగి ఇద్దరు కలిసి పరస్పరం మాట్లాడుకొని అరమరికలు లేకుండా రాష్ట్ర భవిష్యత్తు గురించే తప్ప, ఒకనాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కలిసి పనిచేశాను నేను, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిని అయినా సరే ఆయనకు నువ్వు విధేయుడిగా ఉంటాడని రేవంత్ రెడ్డి గారు భావించరు, విధేయుడిగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు కూడా కోరుకోరు. మరి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి గురుదక్షిణ ఏంటి? ఏమి లేదు, వాళ్ళకి ఏదో ఒకటి కావాలి కదా. ఇప్పుడు ఏమైంది, తెలంగాణ ప్రజలు వాళ్ళకి 39 స్థానాలకు పరిమితం చేశారు, 6 పక్క చూపు చూశారు. తొలిసారిగా వాళ్ళు పార్టీ పెట్టిన తర్వాత లోక్సభలో వాళ్ళ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇది వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిణామమే కదా. కాబట్టి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని ప్రజల్లో రగల్చడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. 10 సంవత్సరాలు చూసిన ప్రజలు దాన్ని మళ్ళీ దాని వంక చూస్తారని నేనైతే భావించట్లేదు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు, దానికోసం ఎవరు పోరాడతారో దాన్ని చూసుకుంటారు. మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అంటే వాళ్ళు సిద్ధంగా లేరు. అసలు ఇప్పటికీ ఈ తెలంగాణ సెంటిమెంట్ అనేది తెలంగాణ ప్రజలకి ఉందంటారా? లేదు, ఉంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు? మరి ఈయనే వదిలేశాడు కదండి, తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి తెలంగాణ వాదాన్ని ఈయనే వదిలేసి భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నాడు కదా. మరి ఎందుకు తెలంగాణ సెంటిమెంట్ని అస్త్రంగా చేసుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీదకి ఆయన ఒక బాణాన్ని సంధించాలనుకుంటున్నాడు? ఊహాగానాలు అట్లా ఉన్నాయి. ప్రజలు తన వైపు తిప్పుకోవాలని చెప్పి భావిస్తాను. ఎందుకంటే నాయకులు వెళ్ళిపోతున్నారు, కార్యకర్తలు వెళ్ళిపోతున్నారు,
గ్రామస్థాయి నాయకులు కూడా వెళ్ళిపోతున్నారు. ఎలా అటును అడ్డుకట్ట వేయాలి, ఎలా పార్టీని రక్షించుకోవాలి, పరిస్థితి ఏంటి, దీని గురించి ఆలోచించుకుంటున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ చేసే వైఫల్యాలను సొమ్ము చేసుకుందామని ఆలోచనలో లేరు వాళ్ళు. ఇంకా ఇలాంటి విభేదాలు రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ లోపం జరిగింది, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దాని గురించి మర్చిపోయారు ఇప్పుడు వాళ్ళు. తెలంగాణ ఆస్తులని ఆంధ్రప్రదేశ్కి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి దారాదత్తం చేయబోతున్నారు అనేటువంటి అర్థం వచ్చేలాగా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి ఆస్తులు, తెలంగాణలో 90% 92% దాకా ఉన్నాయి, మిగిలినయే కదా అక్కడ ఉంది. అక్కడ వదిలిపెడితే ఇక్కడ వదిలిపెడితే ఎవరికి లాభం అది? గతంలో అదేగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, చేసినందువల్ల నువ్వు లాభం పొందావు. ఇప్పుడు ఆయన న్యాయంగా రావాల్సిన ఏంటి, గతంలో ఏమేమి జరిగినాయి దాని గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మామూలుగా ఉమ్మడి రాష్ట్రానికి అంటే తెలంగాణకి ఆంధ్రాకి ఉమ్మడి రాజధానిగా ఇప్పుడు హైదరాబాద్ కూడా లేదు కదా, 10 సంవత్సరాల కాలపరిమితి పూర్తయిపోయింది కదా. ఇప్పుడు మీకు అనుకూలం కాబట్టి 522/299 నీటి నిష్పత్తిలో కృష్ణా జలాల వాటాలకు సంబంధించి మీ కోరిక మేరక జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రాంతం నాశనమైపోయినా, తన ప్రజలు నాశనమైపోయినా, తన రాష్ట్రం నాశనమైపోయినా సంబంధం లేకుండా మాకు సమాన వాటా పంచండి అని చెప్పని ఎఫెక్స్ కౌన్సిల్లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్స్ సంబంధించి మీరు లేఖ ఇచ్చినా కూడా స్పందన లేకుండా మీ ఇష్టానికి వ్యతిరేకంగా వదిలేశాడు కదా. అంటే మీకు న్యాయం చేశాడు. అట్లాంటిది మీరు, మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి న్యాయం చేశాడో చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారు అలా చేస్తారని చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి విద్యుత్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చెల్లించే దిశగా చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోబోతున్నారా, ఆ రకంగానే భేటీ జరగబోతుందా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు న్యాయస్థానంలో దాని గురించి చర్చలు జరుగుతాయి. న్యాయస్థానం చెప్పింది మీకు ఇట్లా వాళ్ళకి బకాయిలో ఉంది, మీరు చెల్లించండి అని చెప్పని. ఇప్పుడు ఈయన సుప్రీం న్యాయస్థానానికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత రేపు పొద్దున, ఇవి ఒకరోజులో తెలియ కాదు ఇవన్నీ, ఈ పీటముళ్ళు చాలా ఉన్నాయి, ఇవన్నీ ఒకరోజు తెలియ కాదు. సహజంగానే ఆంధ్ర రాష్ట్రానికి ఏం రావాలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న లెక్కల ప్రకారం ఏం పెడతాడు, వీళ్ళ అధికారులు ఏం పెడతారో అక్కడ పెడతారు. ఇద్దరు కలిసి కూర్చొని ఏది సాధ్యాసాధ్యాలు, ఇందుట్లో న్యాయం ఎంత అన్యాయం ఎంత అని చెప్పని న్యాయసమ్మతంగా మనం ఎట్లా వెళ్దాము, మీకు మాకు ఉపయోగపరంగా ఎట్లా ఉంటుంది, దీన్ని ఇక్కడతోటి ఆపేద్దాం, గొడవలు మనకు వద్దని చెప్పి నిర్ణయానికి వచ్చి వెళ్ళారనుకోండి, సామరస్యంగానే పరిష్కారం, ఇందుట్లో పరిష్కారం కానీ 3-4 తప్ప మిగిలిన అంశాలని పరిష్కారం చేసుకోవచ్చు. కానీ కేంద్రం సంవత్సరంలోపే, ఆ రోజు విభజన హామీలు ఏంటి, సంవత్సరంలోపు మీరు పరిష్కారం చేసుకోండి, కాకపోతే మా ప్రమేయంతో పరిష్కారం చేస్తామని చెప్పింది కదా. కేంద్రం కూడా చూస్తుందనే ఉంది, కేంద్రం కూడా పరిష్కారం తీసుకెళ్ళాల, లేకపోతే వాళ్ళు కనుక ముందుకొచ్చి పరిష్కారం ఇది మీరు ఏనని అంటే ఒప్పుకునేవాళ్ళు, ఎందుకంటే విభజన చేసింది వాళ్లే కదా. విభజన చేసినప్పుడు ఒప్పుకున్న వాళ్ళు రేపు పొద్దున ఇలా జరుగుతుంది అంటే ఎందుకు ఒప్పుకోరు? అసలు రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం నారా చంద్రబాబు గారని, అది రేవంత్ రెడ్డి గారు అలా భావించే, ఇప్పుడు చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి గురుదక్షిణ ఇవ్వబోతున్నారు, కేవలం రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసేందుకే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేయలేదు అనేటువంటి ఆరోపణలు కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తూ ఉన్నారు. సహజమే, అది తప్పటాల్సిన అవసరం లేదు. మీరు ఒక నాయకుడిని పంపించేసి 119 నియోజకవర్గాల్లో వాళ్ళని నిలబెట్టేసి ఓట్లు చీల్చి మళ్ళీ అధికారంలో రావాలని మీరు భావించారు. ఎటు మనం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర వినాశనాన్ని కోరుకున్న వ్యక్తి అధికారంలో ఎందుకు రావాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కూడా భావించి ఉండొచ్చు. తప్పేముంది దాంట్లో, రాజకీయమే కదా ఇక్కడ. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు గారికి గురుదక్షిణ ఇవ్వబోతున్నారు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు, దాన్ని ఎట్లా చూడొచ్చు? అక్కడ గురుదక్షిణ ఎలా అవుతుంది? రేపు పొద్దున హైదరాబాద్ని ఆంధ్ర రాష్ట్రానికి రాసిస్తే గురుదక్షిణ అయిద్ది. ఎగ్జాక్ట్లీ, హైదరాబాద్కు వచ్చే ఆదాయంలో వాటా ఇస్తానంటే గురుదక్షిణ అయిద్ది. లేదు, మాకు అక్కర్లేదు, జలాలు మొత్తం మీరే తీసుకెళ్ళండి, మాకు విద్యుత్ అక్కర్లేదు, మీరే తీసుకెళ్ళండి అని చెప్పని దారాదత్తం చేస్తే గురుదక్షిణ అయిద్ది. తెలంగాణ భూములను ఆంధ్రప్రదేశ్కి రాసిస్తే గురుదక్షిణ అయిద్ది. అసలు ఏమీ లేకుండా ఏం జరుగుతుందో తెలియకుండా మీరు చేసిన అన్యాయాన్ని రేపు పొద్దున అక్కడ కనుక వాళ్ళిద్దరు సమీక్ష చేసుకొని, ఓహో వీళ్ళ వల్ల ఇట్లా అన్యాయం జరిగింది, ఇట్లా న్యాయం చేద్దామని చెప్పని నిజంగా ఆంధ్రాకి రావాల్సిన ఆస్తులకి ఇచ్చారనుకోండి, అది గురుదక్షిణ ఎలా అవుతుంది? అసలు బీఆర్ఎస్ రాజకీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారినటువంటి నేపథ్యంలో వారి మనుగడ చాటుకునేందుకే వారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మనం
నిస్సందేహంగా అందానే చెప్పాను నేను అది. ఇప్పుడు ఎందుకు ఓడిపోయాము, ఎక్కడ లోపం జరిగింది, శాసనసభ్యులు జారిపోకుండా ఎలా ఉండాలి, శాసనమండలి సభ్యులు జారిపోకుండా ఎలా ఉండాలి, ఏం చేస్తే వాళ్ళు నిలబడతారు, ఏం చెయ్యాలనే ఆలోచన కంటే కూడా ఇంకా బురద జల్లే కార్యక్రమం, ఇంకా పార్టీల మీద వ్యతిరేకంగా వచ్చే కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటున్నారే తప్ప, సంస్థాగతంగా తండ్రి కొడుకులు లేకపోతే హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా ఒకేపు నుంచేమో కవిత గారు ఆ పరిస్థితిలో ఉన్నారు. రేపు పొద్దునేమో ఆయన ప్రభాకర్ గారు ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఫోన్ ట్యాపింగ్ విషయాలు ఇంకా బయటకు వస్తాయి, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. మరి వాళ్ళ యొక్క అంటే కార్యకర్తలని మనోధైర్యం నింపాలి అంటే ఇలాంటి అభియోగాలే చేయాలి. అందుకంటే వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గం ఏంటో ఏమి లేదు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు ఒక్కొక్క విషయాలు జరుగుతూ ఉంటాయి, ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అనుకోండి, దాని మీద పోరాడండి, పురవైభవం రావచ్చు, దాని గురించి వదిలేసి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలా, గురు శిష్యులని మాట్లాడుకుంటా ఉంటే, అంటే నువ్వు శిష్యుడివి కదా, ఒకప్పుడు నువ్వు శిష్యుడివి కదా, నువ్వు ఇచ్చావు గురుదక్షిణ ఏమన్నా, అమరావతికి కూడా వచ్చావు కదా, శంకుస్థాపనకు వచ్చావు కదా, ఏమన్నా 1,000 కోట్ల రూపాయలు ఇచ్చావా, లేదా ఏమన్నా రావాల్సినవి ఇచ్చావా, విద్యుత్ బకాయిలు తీసుకోండి మీ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని చెప్పని ఇచ్చావా. ఆ రోజు నువ్వు గురుదక్షిణ అయినప్పుడు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎలా ఇస్తారు పైపెచ్చు, ఆ రోజు నువ్వు స్వతంత్రుడివి, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక పార్టీకి ప్రతినిధి, జాతీయ స్థాయి పార్టీ అది, రాష్ట్ర స్థాయి నాయకుడు ఈయన, వాళ్ళ అనుమతి లేకుండా ఎలా ఇస్తాడు, ఈ చిన్న పరిజ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారంటే వాళ్ళ గురించి ఏం మాట్లాడుకోవాలి, అందుకే కదా వాళ్ళ ప్రజలు ఇచ్చింది. ఇప్పుడైనా కూడా దాని గురించి ఆలోచించుకోవాలి కదా వాళ్ళు. దానికి తోడు అసలు చంద్రబాబు గారేమో ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, రేవంత్ రెడ్డి గారేమో ఇండియా కూటమిలో. అదే కదా చెప్పింది నేను, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, ఇప్పుడు ఇక్కడ కూటమి, రేపు పొద్దున నిమిషం అట్టు పెడతారా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే, అంత అవగాహన లేకుండా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా చేస్తారా, తనకు ఉద్యోగాన్ని వదులుకుంటాడా రేపు పొద్దున? ఇప్పుడు మొన్నే చెప్పాడు కదా ఇది నాకు వచ్చిన ఉద్యోగం, నేను ఎందుకు వదులుకుంటాను అని. అవును, దాన్ని వదులుకుంటాడా? దానికోసమే కదా మీ ఆరాటం పోరాటం, ప్రజల కోసం కాదు కదా. ప్రజల కోసం అయితే మీరు ఉద్యమాలు చేయండి, పార్టీలు పెట్టకుండా నా తెలంగాణ ప్రజల కోసం నేను ఉద్యమాలు చేస్తాను, మీరు తప్పులు చేస్తున్నారని చెప్పని దాని మీద ఉద్యమాలు చేస్తే ఉద్యమ నాయకుడు అవుతారు. ఉద్యమం నుంచి మీరు నాయకుడు అయ్యారు, నాయకత్వం వచ్చేసి ముఖ్యమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యమాన్ని వదిలేశారు, ఉద్యమకారులను వదిలేశారు, ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళని మర్చిపోయారు. మీరు ఒకసారి చూశారు మీ పందా మారలేదు, రెండోసారి తిరస్కరించారు, ఇక అంతకంటే మార్గమే ఉంది ప్రజలకి?